కామారెడ్డి జిల్లా తడ్వాయి మండల కేంద్రంలో 11 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే శ్రీ జాజాల సురేందర్ పంపిణీ చేశారు. అలాగే తన సొంత ఖర్చులతో ఆడపడుచులకు పట్టు చీరలను అందజేశారు. అనంతరం మండల కార్యాలయంలో శ్రీ భీమేశ్వర రైతు మహిళా సంఘాల ద్వారా రైతులకు వ్యవసాయ అనుబంధ పనిముట్లు అద్దెకు ఇచ్చే కేంద్రాన్ని ప్రారంభించారు. మంచి పడుకోమా మరి పెళ్లి పెంచాలా పెద్ద చేయాలా పెళ్లి చేయాలని ఒక భారం ఒక ఏదో పెద్ద గుట్టంలో వస్తున్న ఆలోచన ఆ భారం తల్లిదండ్రులకు భారం కావద్దు అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా 100,000 రూపాయలు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడ ఇస్తలేరు. పువ్వు గుర్తు పార్టీలు 15 రాష్ట్రాల్లో ఉన్నాయి, అక్కడ లేదు. చేతి గుర్తులు వాళ్ళు కూడా ఇస్తలేరు ఒక్క మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇది ఒకటే కళ్యాణ లక్ష్మి కాదు, ఇలా 2,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ చెప్పుకుంటారు. మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి ఇలా మేము అడుగుతున్నాం. బీజేపీ పరం కానీ కాంగ్రెస్ మీరు పరిపాలించే రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయని అడుగుతున్నాం. మనం మా తాడవ మండలంలో నీటికి ఎంత పోసినట్టుండో చూసి మనకు ఎండాకాలం వస్తుందనే భయపెడుతుండే. ఇప్పుడు నిశి ప్రక్రియ నీళ్ళతో సరే మనం రోజు రాకుండా ఒక రోజు చూడకపోతే గొప్పతలు వస్తున్నాయి. వస్తున్నాయి ఇస్తున్నాయి మీరు వస్తున్నాయి కదా. సరే మన ఎండాకాలం అయితే ఎక్కడ కూడా బిందెలాటం పెట్టుడు కానీ నీళ్ళ కరకడలేదు. అంతే మనం తాడవ మండలం